హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. సో ఇనాల్సా నుండి 2-in-1 వాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ చేసాము. సో దాని అన్బాక్సింగ్ మీకు చూపిస్తాను, అలాగే ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు వీడియోలో మీకు చూపిస్తాను. సో చూసేయండి. సో యూసేజ్తో పాటు రివ్యూ కూడా మీకు ఇస్తాను అన్నమాట. సో ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది చూసేయండి. సో ఇవైతే అడ్జస్టబుల్ రాడ్స్ అన్నమాట. లైక్ ఇప్పుడు మనము క్లీన్ చేసేటప్పుడు లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ రాడ్స్. సో ఇప్పుడు వచ్చి బాక్స్కి ఇలా చిన్న క్లిప్స్ లాగా ఇచ్చారు, కొంచెం పైకని డౌన్ అనాలి. అండ్ ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు ఎల్లో కలర్లో. సో ఇదైతే డస్ట్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి వెట్ క్లీనింగ్ బ్రష్ అన్నమాట. సో ఇలా ఇచ్చారు. అండ్ ఇవే వీల్స్ ఇచ్చారు బాక్స్కి కింద. అండ్ పైన ఒక హ్యాండిల్ ఇచ్చారు. సో అవన్నీ ఇప్పుడు మనం ఫిట్ చేయబోతున్నాము. అండ్ ఈ బ్లూ కలర్ది చెప్పాను కదా, ఇది వచ్చేసి డస్ట్ బ్యాగ్ అన్నమాట. సో దాన్ని డస్ట్ బ్యాగ్ని ఇలా ప్రాపర్గా దీనికి ఫిక్స్ చేయాలి. సో అలా పెట్టాక ఇప్పుడు ఒక రింగ్ ఇచ్చారు. సో ఈ బ్యాగ్ ఊడిపోకుండా అన్నమాట. సో ఆ రింగ్ని కూడా నీట్గా సెట్ చేసేసుకోండి, బ్యాగ్ ఎక్కడ కూడా ఊడిపోకుండా దాన్ని సరిగ్గా ప్రాపర్గా ఫిక్స్ చేసుకోండి. సో ఇలా ఫిక్స్ చేసుకున్నాక దీన్ని ఇలా లోపల పెట్టేసుకోండి. సో పెట్టేసినాక ఇలా లాక్ చేసేయండి మంచిగా. సో కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనిపించింది, తర్వాత అలవాటైపోయింది అన్నమాట. సో దీనికి ఏమేమి వచ్చాయో చూడండి. ఇలా 3 రాడ్స్ ఇచ్చారు, పైప్ ఇచ్చారు, అండ్ లాంగ్ వెట్ బ్రష్ ఇచ్చారు. ఇది స్మాల్ బ్రష్ అన్నమాట, విండోస్ బ్రష్. అండ్ ఇది డస్ట్ బ్యాగ్ ఉంది కదా, దానికి పెట్టుకునే రింగ్. సో ఇది ఇలా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇచ్చి లాంగ్ కేబుల్ ఇచ్చాడు, కేబుల్ అయితే లాంగ్గానే ఉంది, ఎక్కువ డిస్టెన్స్ వరకు మనకి మంచిగా యూజ్ అవుతుంది. సో ఇలా ఈ నాజిల్కి మనం పెట్టుకోవాలన్నమాట. అది ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా 2 నాజిల్స్ ఇచ్చాడనమాట, ఒకటి సక్షన్కి ఒకటి బ్లోయింగ్కి. సో ఇప్పుడైతే నేను సక్షన్ని వాడుతున్నాను అన్నమాట. సో ఈ పైప్ అయితే అటాచ్ చేసేస్తున్నాను దానికి. సో ఇప్పుడైతే ఈ విండో బ్రష్ ఉంటుంది కదా, విండో సైడ్స్లో మనము యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఆ బ్రష్తో ఇక్కడ సైడ్లో బెడ్కమ్ సోఫా ఇది, దీనికి సైడ్లో ట్రై చేద్దామని చెప్పి అయితే పెట్టాము. సో ట్రై చేసి చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. సో ఒక్కో బ్రష్ వర్కింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్కో బ్రష్ అలా పెట్టి ట్రై చేసాము, ఏది మంచిగా ఎక్కడ వర్క్ చేస్తుందని తెలుసుకోవడానికి. సో ఆ పైప్కి అడ్జస్టబుల్ స్టాండ్స్ ఉంటాయని చెప్పాను కదా, మనకి లెంగ్త్ వైజ్గా నించుంటే మరీ మనం బెండ్ కాకుండా ఇలా అడ్జస్టబుల్ స్టాండ్స్ ఒకటి మనం అలా పెట్టుకోవాలి, మనకి ఏ లెంగ్త్ కావాలంటే ఆ లెంగ్త్. సో నేనైతే 3 పెట్టేస్తున్నాను. సో అలా పెట్టేశాక ఇలా బ్రష్ పెట్టేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకు పట్టుకోవడానికి కూడా మంచి ఈజీగా అనిపిస్తుంది. పైప్ని అలా మనం స్టేబుల్గా పట్టుకోలేము, అది అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఇలా ఈ రాడ్తో అయితే మనకి ఈజీగా పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా సోఫా పైన అయితే ట్రై చేస్తున్నాము. సో ఇది సోఫా కన్నా విండోస్ సైడ్స్లోనే వర్కౌట్ అయ్యేటట్టుంది. సో ఇంకొకటి నెక్స్ట్ బ్రష్ పెట్టి చూద్దాం ఇప్పుడు. సో చూసారు కదా, ఈ బ్రష్ అయితే ట్రై చేస్తున్నాము. సో దీనికి కూడా ఫర్ అయితే బాగానే రిమూవ్ అవుతుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఒక కంబెడ్ ఎంత డర్టీగా ఉండేనా ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది. కొంచెం నాయిస్ అయితే వస్తుంది వాక్యూమ్ క్లీనర్, బట్ స్టిల్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మరి అంత హెవీ నాయిస్ అయితే కాదు. సో ఉట్టి పైప్తో సక్షన్ అలా ట్రై చేద్దామనేసి అనుకున్నాను అన్నమాట. ఈ సోఫాకి ఇలా మొత్తం ఇలా మొత్తం సక్ చేసేసుకుంటుంది అన్నమాట. సో సక్షన్ కూడా ఇప్పుడు ఇలా డెమో చూపిస్తున్నాను చూడండి, కింద మొత్తం మిక్స్చర్ అంతా పడిపోయింది, అంతా ఇలా వాక్యూమ్ క్లీనర్ అయితే సక్ చేసుకుంటుంది చూడండి.
సో ఇప్పుడు డస్ట్ అంతా కలెక్ట్ చేసాం కదా, సో డస్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందో అనేది దాన్ని చూడండి. ఇంత డస్ట్ మొత్తం ఇలా ఈ బిన్లో అంతా చూడండి, మొత్తం డస్టే ఇది. సో ఇలా మొత్తం వచ్చేసింది అన్నమాట మూల మూలలో నుంచి. సో 3 బ్రషెస్ ఇచ్చారు కదా, 2 డ్రై బ్రషెస్ అండ్ 1 వెట్ బ్రష్ అండ్ డ్రై బ్రష్ రెండింటికి వాడచ్చు. సో ఏది ఎక్కడ వాడాలో అక్కడ యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇది విండోస్లో సైడ్స్కి అలా వాడుకునే బ్రష్, సో ఒక పైన ట్రై చేసాము బట్ లిటిల్గానే వర్కౌట్ అయింది బట్ ఓకే. సో వెట్ క్లీనింగ్ అయితే చూపించలేకపోయాను బట్ ఈ సెక్షన్ చూడండి ఇంకొకటిది. సో మెషిన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి, నో డౌట్, తప్పకుండా మీరు వాడచ్చు. అండ్ అమెజాన్లో పర్చేజ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి దీనివి, సో అందుకే ఒక ట్రై ఇద్దామని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట. ఇది అరౌండ్ మనకి 3000 కలా వస్తుంది. సో చాలా బాగా వర్క్ చేస్తుంది, మీకు అసలు ఫ్రీ అన్నమాట. లైక్ బెండ్ చేసి బెండ్ అయ్యి కిందలో మూలలో అలా వర్క్ చేసుకోలేం కదా, అప్పుడు ఇలాంటిది మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇంట్లోకి ఎక్కువ డస్ట్ చేరకుండా మంచి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే ఒక మంచి ప్రోడక్ట్ ఇది. సో ఎప్పటికప్పుడు మనం డస్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట ఈజీగా అలా. సో చాలా హ్యాండీగా ఉంది, వెయిట్ కూడా చాలా తక్కువనే ఉంది. సో ఓవరాల్గా అయితే మెషిన్ అయితే చాలా బాగా అనిపించింది, కలర్ కూడా మంచిగా లెమన్ ఎల్లోలో ఇచ్చారు. సో ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీగానే అనిపించింది, బ్రషెస్ కూడా చాలా బాగున్నాయి, 2 డస్ట్ బ్యాగ్స్ ఇచ్చారు మనకి. సో హ్యాపీగా కొనేసుకుని వాడేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో మేము విండోస్కున్న డస్ట్ కూడా చూడండి ఇలా క్లీన్ చేసామన్నమాట. సో మీరు ఫ్లోరే కాదు వాల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, చూడండి ఇక్కడ వాల్స్ పైన ఎంత డస్ట్ ఉందో అసలుకి. సో వాల్స్ అన్నిటికీ నీట్గా అలా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇలా వాక్యూమ్ క్లీనర్తోనే చేస్తున్నాము. దీనికి సాఫ్ట్ బ్రషెస్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న బ్రిస్టల్స్, సో వాటితో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో అలా 3 రాడ్స్ పెట్టేసేసి నీట్గా అలా క్లీన్ చేస్తూ వచ్చాము. రూమ్ అయితే చాలా షైనింగ్ షైనింగ్ మంచిగా అయింది. సో ఇది ఫ్రెండ్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.